ముందుగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. 2014 నుండి 2019 వరకు, 2019 నుంచి ఇప్పటి వరకు రెండుసార్లు నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకున్నందుకు నేను వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా నన్ను మంగళగిరి నియోజకవర్గ ప్రజలు గెలిపించుకున్న తర్వాత ఈ రెండు సార్లు కూడా అంటే సుమారు 9.5 సంవత్సరాల కాలంలో నీతి నిజాయితీలతోటి ధర్మంగా ఒక శాసనసభ్యుడు ప్రజాస్వామ్యంలో తను గెలిపించినటువంటి ప్రజలకి ఏ విధంగా అండగా నిలబడాలి, వాళ్ళ సమస్యలు తీర్చడంలో ఏ విధంగా పనిచేయాలి అనే దానికి నేను పూర్తిగా కట్టుబడి పనిచేశాననేది అందరికీ తెలిసినటువంటి విషయం. అవకాశం కల్పించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకవైపు బాధగా ఉన్నప్పటికీ కూడా కఠినమైనటువంటి నిర్ణయం నేను తీసుకోవాలనిపించి తీసుకుంటా ఉన్నాను. రెండు నిర్ణయాలు. ఒకటి, నేను మంగళగిరి శాసనసభ్యత్వానికి నేను ఈ రోజున రాజీనామా చేయటం జరిగింది. రాజీనామా ప్రతిని స్పీకర్ గారి ఫార్మాట్లో తీసుకొని వెళ్ళి దాన్ని స్పీకర్ గారికి అందజేయటానికి శాసనసభకు వెళ్ళటం జరిగింది. గౌరవ స్పీకర్ గారు అందుబాటులో లేకపోవటం వల్ల ఆయన ఓఎస్డీ గారికి నా లేఖను అందించి నా రాజీనామాని ఆమోదించమని చెప్పేసి కోరటం జరిగింది. రెండవది, నేను 1995 సంవత్సరం నుంచి రాజకీయాల్లో అగ్రెసివ్గా పనిచేసుకుంటూ వచ్చా. మాది పెదకాకాని గ్రామం, పెదకాకాని మండలం, పొన్నూరు నియోజకవర్గం ప్రస్తుతం. ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేస్తూ 2004లో సత్తెనపల్లి కాంగ్రెస్ సీట్ని ఆశించి భంగపడి, తిరిగి 2009లో పెదకూరపాడు సీట్ని ఆశించి మళ్ళా భంగపడి, అయినా కూడా రాజశేఖర రెడ్డి గారిని కానీ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీని కానీ వదలకుండా పనిచేసినటువంటి సంగతి చాలామందికి తెలుసు. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, ఆ పార్టీలోకి నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించిన మేరకు వెళ్ళటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2 సార్లు మరి శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అయితే నా యొక్క వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తూ ఉన్నా. అంటే ఈ రోజున నేను నా శాసనసభ సభ్యత్వానికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తూ ఇన్నాళ్ళు నాకు అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఈ మనకు 12 ఏళ్ళు దాదాపు అవుతోంది. ఈ 12 ఏళ్లలో మీరు ఎప్పుడు గమనించినా ప్రజలకు జవాబుదారితనంతో ఉండే ఒక రాజకీయ పార్టీగా, ప్రజలలో మమేకమైన ఒక రాజకీయ పార్టీగా, ఒక బాధ్యతాయుత అధికారం అంటే బాధ్యత అనుకునే రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో శాసనసభ్యుడికి ఎంత విలువ ఉంటుందో పార్టీ కార్యకర్తకు కానీ పార్టీ నాయకుడికి కానీ కూడా అంతే విలువ ఉంటుంది. ఇది ఒక రకం బాధ్యత, అది ఇంకో రకమైన బాధ్యత. ఇందులో వాళ్ళ వాళ్ళ వీటిని బట్టి అల్టిమేట్గా ప్రజలకు సేవలు చేయాలంటే, అధికారంలోకి రావాలంటే, ప్రజల మనసు చూరగొనాలంటే, వాళ్ళ ఆశీస్సులు పొందాలంటే బలమైన పార్టీగా ఎవరు ఎక్కడ అయితే బాగా రాణిస్తారో పార్టీకి ఉపయోగపడతారో దాన్ని బట్టి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ రిపోర్ట్లు తెప్పించుకుంటూ డీటెయిల్డ్ డిస్కషన్స్ చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవడంలో భాగంగా ఈరోజు ఇప్పుడు మీకు మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో 11 చేంజెస్ కానీ లేదా 11 అపాయింట్మెంట్స్ జరిగాయి, భవిష్యత్తులో ఇలాగే ఉంటాయి. మొత్తం మీద మీరు దీన్ని చూడాల్సింది
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికలకు సమాయత్తమవుతుంది. అందులో భాగంగా ఇంతవరకు జరిగిన వాటిని రివ్యూ చేసుకుంటూ శాస్త్రీయంగా సర్వేల ప్రకారం ఏదైతే ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు కూడా ఓపెన్గా శాసనసభ్యుల సమావేశాల్లో ఇన్ఛార్జీల సమావేశాల్లో కూడా చెప్పిన విషయమే అల్టిమేట్ ప్రజలకు సేవ చేసే దాంట్లో ముందు ఉండాలి. అందులో మన సంబంధించినంతవరకు ప్రజలలో మమేకమై ప్రజల్లో మనం ఏ రకంగా ఉన్నామనేది బేరీజ్ చేసుకుంటూ ఒక్కొక్కసారి ఇంతకంటే మెరుగైన ఫలితాలు వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళని మారుస్తూ వీళ్ళని ఇంకో సర్వీస్కు వాడుకుంటామనే సిద్ధాంతం పాలసీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఈరోజు జరిగాయి. కాబట్టి దీన్ని వేరే రకంగా చూడాల్సిన అవసరం లేదు. ఇదే ఈ పదవి కానీ ఈ స్థానం కానీ లేకపోతే ఎందుకు ఇది కాలేమని వాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు. దానిలాంటి ఇంటర్ప్రిటేషన్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు. మా విజ్ఞప్తి ఇది మామూలుగా ఎవరికైనా ఫస్ట్ రియాక్షన్ వచ్చినప్పుడు ఏదైతే ఉంటుందో కూర్చోబెట్టి నచ్చ చెప్పడము ఇంకో రకంగా చేయడము ఒక వ్యక్తి కోసమో వ్యక్తుల కోసమో ఉండదు. ఇంక్లూడింగ్ ఇక్కడ ఉండే వాళ్ళతో సహా ఇంకోరైనా పొలిటికల్ పార్టీ అని నడుస్తున్నప్పుడు ఆ జర్నీలో ఎవరైనా మనస్తాపం చెంది ఇదైతే వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడడం ప్రక్రియ అయితే ఉందో ముందు మాట్లాడము అయిన తర్వాత ఎందుకు చేశామో నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఇది ఇంటర్నల్గా జరిగే ప్రాసెస్ కంటిన్యూస్ జరుగుతూ ఉంటుంది. అందులో ఒక్కొక్కసారి ఏదైనా కారణాల వల్ల ఇదైనప్పుడు దాన్ని తట్టుకోగలిగిన కెపాసిటీ పార్టీకి ఉందా లేదా అనేది ముఖ్యము. అది ఈ పార్టీకి ఉంది ఎందుకంటే సజీవంగా ఉంది జనంలో ఉన్నారు కాబట్టి. ఇప్పుడు కూడా ఇప్పుడు నేను మాతో బొత్స గారితో ఎవరో కలిసి పనిచేస్తున్నారు. సహజంగానే మా నాయకుడికి ఇది అయిపోయిందని వాళ్ళు హర్ట్ కావచ్చు. వచ్చిన రియాక్షన్ కూర్చోబెట్టి మళ్ళీ సర్ది చెప్తాం. అల్టిమేట్ అందరి గోల్ ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకా మరి మంచి మెరుగైన మెజారిటీతో అధికారంలోకి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఏదైనా తీర్చగలగాలి అనేది ఉంది కాబట్టి ఇందులో అపోహలు ఏమైనా ఉంటే వాటి తొలగించే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ కుదరని పక్షంలో ఉన్నదాంతో తీసుకుని కొత్త బలం నిర్మించుకుంటూ పోతాం. ఇది సహజంగా జరిగేది. ఇప్పటికే మీరే గమనించారు ప్రజల్లో మమేకమై గడప గడపకు పూర్తి చేసుకున్నాం. ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు అవుట్రీచ్ ప్రోగ్రాములు కంటిన్యూస్ జరుగుతున్నాయి. అందులో భాగంగా రివ్యూలు చేసుకుంటున్నారు సర్వేలు జరుగుతున్నాయి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ఇంతకుముందు అన్నట్టు శాస్త్రీయంగా ఆయన చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా జరుగుతున్న నిర్ణయాలే కాబట్టి శాసనసభ్యులను కన్విన్స్ చేయగలమనే విశ్వాసం మాకుంది. అలాగే కొత్తగా ఎవరినైనా తీసుకునే వాళ్ళని కూడా మోటివేట్ చేసి ముందుకు పంపగలడం పార్టీ మొత్తం వాళ్ళని కలుపుకొని ఒక టీంలాగా నడవడం ఇవన్నీ సహజంగానే జరుగుతాయనే ధీమా మాకుంది. మీరు కూడా దాన్ని అలాగే అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఆరు కాదు కదా, ఐదు ఇవైతే ఆరు కాదు కదా. అవును ఓకే అవన్నీ కావచ్చు. ఏదైనా సరే వీటికి సంబంధించినంత వరకు 175 స్థానాలకు ఏ రకంగా అడ్రస్ చేస్తున్నాం ఒకటి. అలాగే ఇంతకుముందు ఆయన అన్నట్టు సామాజిక న్యాయం దీనికి సంబంధించి ఏ రకంగా అడ్రస్ చేస్తాం. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక లక్ష్యం పెట్టుకున్నారో దానికి వీలైనంత పెద్దపీట వేస్తూ అట్ ది సేమ్ టైం గెలుపు లక్ష్యంగా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్తో చేసే దాంట్లో ఇవి జరుగుతున్నాయి. పార్టీకి సంబంధించినంత వరకు ఎస్సీ కాన్స్టిట్యున్సీ అంటే ఎస్సీనే ఉంటారు, ఇంకో రారు వేరే వాళ్ళు రారు కాబట్టి అది ఏం చేసినా దానికి ఎస్సీ ఎమ్మెల్యేనే అవుతారు కాబట్టి దాన్ని వేరే రకంగా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఏదో ఎస్సీలు కాబట్టి ఇంకోటి చేశారని అట్లా మీరు ఐదంటే ఆరు ఈ వైపు ఉన్నాయి ఇది చూడండి. భవిష్యత్తులో కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి కానీ ఏది జరిగినా చేంజ్ కోసం చేంజ్ చేయడం కాదు లేదా తాత్కాలికమైన దీంతో చేసింది కాదు. ప్రతిదీ అర్థం చేసుకునే రకంగానే పూర్తిలోచి వాళ్ళని కూడా నచ్చ చెప్తున్నాం, అందరికీ కన్విన్స్ చేసి ఇచ్చేస్తున్నాం. ఆ ప్రక్రియలో భాగంగానే జరిగింది. దీంట్లో ఎక్కువ అనవసరమైన ఇవి అంటే మీరు వేరే ఇంటర్ప్రిటేషన్స్ లేకుండా ఏ స్ఫూర్తితో ఇదే మా పార్టీ చేస్తుందో అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు దాన్ని ఆ స్ఫూర్తితో అట్టే అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అదే క్యారీ చేయాల్సిందే మీడియా కూడా విజ్ఞప్తి చేస్తారు.